నా ఇష్టం, నేను మాంసం తింటా, గుడ్లు తింటా, పాలు తాగుతా, నువ్వెవరు నన్ను అడగడానికి? సింపుల్గా చెప్పాలి అంటే దిస్ ఈజ్ మై పర్సనల్ చాయిస్ అంటూ ఉంటాం. పర్సనల్ చాయిస్ అంటే ఏంటి? వ్యక్తిగత ఎంపిక. ఒక వేని కానీ ఒక పద్ధతిని కానీ చూస్ చేసుకునేటప్పుడు మనం కొన్ని పారామీటర్స్ని జనరల్గా కన్సిడర్ చేసుకుంటాం. అవి ఏంటి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నాకు అవసరమా? ఏం జరిగితే ఇది నాకు వస్తుంది? ఇది తీసుకున్నప్పుడు నేను డెసిషన్ ఎవరి లైఫ్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి? ఇది నాకు దక్కాలి అంటే నేనేం చెల్లించాలి? దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకొని ఒక ఎంపిక చేసుకుంటాము. అయితే ఈ పారామీటర్స్ అన్నీ నచ్చచ్చు, లేకపోతే కొన్నే నచ్చచ్చు, లేకపోతే అస్సలు నచ్చకపోవచ్చు, కాకపోతే వేరే చాయిస్ లేక తప్పక అదే చూస్ చేసుకుంటాము. సో ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని వెనకాల ప్రాసెస్, ఎట్ ది సేమ్ టైం దాని పరిణామాలు రెండు మన మీదే ఉంటాయి. ఇప్పుడు మాంసాహారం విషయంలో ఇవన్నీ పర్సనల్ చాయిస్ అంటున్నాం. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచి వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయి? మనం పైకి ఇచ్చే డబ్బులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి, కానీ దానికంటే ఎన్నో కోట్ల రెట్లు విలువైన అమాయకమైన జంతువుల యొక్క జీవితాలు, ప్రాణాలు, వాటి స్వేచ్ఛ, వాటి రైట్స్, వాటి కుటుంబాలు, ఇవేవి మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ మనం ఇచ్చే డబ్బు కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ విలువైనవి. మరి ఫుడ్ని ఓన్ చేసుకున్నప్పుడు దాని వెనకాల ప్రాసెస్ని కూడా ఓన్ చేసుకోవాలి, దాని కాన్సిక్వెన్సెస్ని ఓన్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం రెండింటిని జస్టిఫై చేసుకోవాలి. జస్టిఫై చేసుకోకపోతే అది ఎప్పుడు పర్సనల్ చాయిస్ అవ్వదు. సో ఎలా జస్టిఫై చేసుకుందాం చెప్పండి? మనలాగా అన్ని ఎమోషన్స్ ఉండి, పెయిన్ ఉండి, బాధ ఉండి, కుటుంబాలు ఉండి, స్వేచ్ఛగా బతకాలనుకున్న జీవుల్ని ఫుడ్ అని చెప్పి, పర్సనల్ చాయిస్ అని చెప్పి, కల్చర్ అని చెప్పి వాటిని బంధించడం, హింసించడం, చంపడం ఇవన్నీ చేస్తున్నాం కదా. మరి ఎట్లా మోరల్గా కానీ లాజికల్గా కానీ ఇవి జస్టిఫై అవుతాయి? అసలు జస్టిఫై చేసుకోగలమా? ఇవాళ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా, లేకపోతే పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అనేది మన ఇష్టం. ఐఫోన్ కొందామా, ఈ ఫోన్ కొందామా అనేది మన ఇష్టం. కానీ లంచ్కి డిన్నర్కి కోడిని పొడుద్దామా, మేకని పొడుద్దామా అనేది మన ఇష్టం కాదు. ఎందుకంటే దాని డెసిషన్ వెనకాల, ఆ చర్య వెనకాల ఎంతమందో బాధితులు ఉన్నారు కాబట్టి. బాధితులను లెక్కలోకి తీసుకోకుండా అసలు ఎంపిక ఎట్లా చేస్తాము? ఒకవేళ చేస్తే అది అన్యాయం అవుతుంది. బాధితులు ఉన్నారా లేదా అని చూసుకున్న తర్వాతే అది పర్సనల్ చాయిసా కాదా అని మనకి తెలిసేది. అయినా హింసించడం, బంధించడం, చంపడం ఇవన్నీ పర్సనల్ చాయిస్ ఎప్పుడయ్యాయి? కోడే కదా, ఎప్పుడప్పుడు చచ్చిపోవాల్సిందే. అదేదో నా ఆనందం కోసం నేను డబ్బులు ఇచ్చి చంపిస్తా అంటే అర్థమేంటి? సడన్గా ఎవరో వచ్చి నేను పొడి చేసి, మనిషే కదా ఎప్పుడప్పుడు చచ్చిపోవాల్సిందే కదా, సో నా ఆనందం కోసం నేను ఇప్పుడు చంపుకుంటాను అంటే ఓకేనా? అయినా నీకేంటి ఇక్కడ బాధ? ఇక్కడ నీకేంటి నాకేంటి అని కాదు, మన ఇద్దరం కలిసి చూడాల్సింది వాటికేం జరుగుతోంది అని. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫుడ్ అని, క్లోతింగ్ అని, ఎంటర్టైన్మెంట్ అని మనం వాటికి డిమాండ్ క్రియేట్ చేస్తుంటే దానికి తగ్గట్టు డైరెక్ట్గా మనం హత్యల్ని, హింసించడాన్ని సపోర్ట్ చేస్తున్నాం దగ్గరుండి. అది ఫ్యాక్ట్. పర్సనల్ చాయిస్ అని మనం డిఫెన్స్ మెకానిజం పెట్టుకున్నంత మాత్రాన అక్కడ ఉండే బాధ కానీ, నొప్పి కానీ, భయం కానీ ఇవన్నీ మాయమైపోతాయా? లేదు. కొన్ని పర్సనల్ చాయిస్ అన్నంత మాత్రాన మనం చేసే పనులన్నీ మోరల్లీ జస్టిఫై అవుతాయా? లేదు. పోనీ అదొక్కటే చాయిస్ ఉందా? మాంసాహారం తినందే బతకలేము అనే ఒక్క చాయిస్ ఏమైనా ఉందా సర్వైవల్ ప్రకారం? లేదు. మన శాకాహారం హ్యాపీగా తినచ్చు. ఇప్పుడు వెంటనే మరి ప్లాంట్స్ పరిస్థితి ఏంటి అనే డౌట్ వస్తుంది చాలామందికి. అందుకే ఈ వీడియో కూడా చూడండి. నాకు ఆ హక్కు ఉంది. ఎవరిచ్చారు? మన మనసు ఇచ్చిందా ఆ హక్కు? లేకపోతే బాధితులైన కోడి, ఆవు మన దగ్గరకు వచ్చి మీ మైండ్లో ఉన్న దేవుడు మమ్మల్ని పుట్టించింది నీ చేతిలో చచ్చిపోవడానికి రా అంటాయా? లేదే, ఎందుకురా బాబు నన్ను ఇట్లా హింస పెడుతున్నావు, రుచి అని, న్యూట్రిషన్ అని, కల్చర్ అని వివిధ కారణాలు చెప్పి నన్ను వదిలే, నీలాగా నేను కూడా నాకు బ్రతకాలనుంది అని జీవితాంతం అరుస్తూ బ్రతిమలాడుకుంటాయా మన దగ్గర? మనకేది జరగకూడదు అనుకుంటున్నామో అది వేరే వాళ్ళకి చేయకురా అని సిద్ధాంతాలు పలికే మనమే అట్లాంటి సిద్ధాంతాలని పక్కన పెట్టేసి సడన్గా రుచి అనే అవసరం క్రియేట్ చేసుకొని మనలాగా ఉండే జంతువుల్ని ఎట్లా హింసించగలం, ఎట్లా చంపగలం? అయితే అవసరానికి తగ్గట్టు అయితే దొంగ కూడా దొంగతనం చేసి జస్టిఫై చేసుకోవచ్చా? లేదు కదా. నాకు కోపం వస్తుంది. ప్లేట్లోకి వచ్చేది హింస అనే ఫ్యాక్ట్ చెప్తేనే కోపం వస్తుంది. ఫోర్స్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారే. మరి జీవితాంతం నన్ను వదిలేరా బాబు అని చెప్పినా సరే, ఏడుస్తున్నా సరే పట్టించుకోకుండా నా నాలిక కంటే నీ జీవితం చాలా తక్కువ అని చెప్పి దగ్గరుండి హింసకి సపోర్ట్ చేస్తున్నామే, ఎవరు ఎవరిని ఫోర్స్ చేస్తున్నారండి ఇక్కడ? నేను ఎథిక్స్ పరంగా, లాజిక్ పరంగా నిజాన్ని చెప్పి చూపించి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నానా? లేకపోతే నేను చెప్పినవన్నీ పక్కన పెట్టేసి మీ విలువలకు ఎగెయిన్స్ట్గా వాటి స్వేచ్ఛని, వాటి జీవితాన్ని పూర్తిగా అణిచేసి హింసని సపోర్ట్ చేస్తున్న మీరు ఫోర్స్ చేస్తున్నారా? రియాలిటీ షోలో ఏ కంటెస్టెంట్స్ ఏం మాట్లాడారు అని 4 గంటలు మాట్లాడుకునే మనం, మన ప్లేట్లోకి వచ్చే మీట్ కానీ, మిల్క్ కానీ, దాని వెనకాల ఉండే ఆవులు కానీ, గేదెలు కానీ,
చికెన్ కానీ గోట్ కానీ వాటి ప్లేసుల్లో మనల్ని మనం పెట్టుకొని 4 నిమిషాలు కరెక్ట్గా ఆలోచిస్తే, వాటి జీవితం వైపు నుంచి వాటి కళ్ళల్లో నుంచి చూస్తే లోకాన్ని, మన జీవితంలో నోట్లో నుంచి జంతు పదార్థాల విషయంలో పర్సనల్ చాయిస్ అనే మాట రాదు. పోనీ ఇదే చాయిస్ని సొసైటీలో ఒప్పుకోకుండా అండ్ ఆవు, గేదె, మేక, కోడి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏవైతే మనం లాగేసుకుంటామో అవన్నీ దగ్గరకు వచ్చి మొహం మీద అరే ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నావురా అని అడిగితే అప్పుడు కూడా మనం పర్సనల్ చాయిస్ అనగలమా? అనలేము. సొసైటీలో 100లో 99 మంది చేస్తున్నారు కదా అని ఒక పని రైట్ అవ్వదండి. ఒక్కళ్ళు చేసినా ఎవ్వరు చేయకపోయినా రైట్ ఎప్పుడు రైటే. 100 మంది చేసినా, 99 మంది చేసినా, ఒక్కడు చేసినా రాంగ్ ఎప్పుడు రాంగే. బ్రతకటం వాటి హక్కు, వాటిని చంపటం మన హక్కు కాదు. వేరే భాష మాట్లాడుతున్నందువల్ల, వేరే రూపంలో ఉన్నందువల్ల ఈ రెండు రివర్స్ అయిపోయి చంపటం మన హక్కు, బ్రతకటం వాటి హక్కు కాదు అని ఎలా అయిపోతుంది? అయినా చంపేవాడికి లేనిది, అమ్మేవాడికి లేనిది, తినేవాడికి లేనిది మధ్యలో నీకు ఎందుకయ్యా? సరే ఒక ఇన్సిడెంట్ తీసుకుందాం. మిమ్మల్ని సడన్గా ఎవరో వచ్చి పొడిచేశారు, మీరు కింద పడిపోయి ఉన్నారో అడిగా వెళ్తున్న నేను చూసి మిమ్మల్ని కాపాడటానికి వచ్చాను. అప్పుడు పర్సనల్ చాయిస్ అని చెప్పి, కల్చర్ అని చెప్పి, లేకపోతే ప్లెజర్ వస్తుందని చెప్పి వాడెవడో పొడిచేశాడయ్యా, మేము పొడిపించుకున్నాను మధ్యలో నీకెందుకు అంటారా? లేకపోతే చచ్చిపోతున్నాడు రా బాబు, ఆడెవడరా, నన్ను పర్సనల్ చాయిస్ అని కల్చర్ అని ఏదో పొడిచేసి వెళ్ళిపోయాడు, నన్ను జీవిని అనుకుంటున్నాడా, నా ఎమోషన్స్ లేవనుకుంటున్నాడా, నన్ను తొందరగా కాపాడు, నా ప్రాణం నాకు ముఖ్యం, నాకు చచ్చిపోవాలని లేదు, తీసుకెళ్ళు బాబు తొందరగా అని బ్రతిమలాడతారా? బ్రిటిషర్స్ మన దగ్గరకు వచ్చి వ్యాపారం చేసి దాని తర్వాత మోసం చేసి వాళ్ళకి తగ్గట్టు పని జరగడానికి, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ప్లెజర్ కోసం బానిసత్వాన్ని లీగల్ చేసి హింసించడం స్టార్ట్ చేశారు. అప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు దానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేశారు. ఎందుకు ఫైట్ చేశారు? ఎందుకంటే అక్కడ అన్యాయం ఉంది కాబట్టి. సో కానీ వాళ్ళ ప్రకారమేమో బానిసత్వం లీగలే, కానీ బాధితులైన మన అమ్మమ్మలు తాతయ్యల ప్రకారం అది అన్యాయం. సో లీగల్ అయినంత మాత్రాన అన్యాయం న్యాయం అయిపోతుందా? అవ్వదు. ఓకే, నువ్వు చెప్పింది ఆలోచిస్తాను, ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్, బట్ నేను ఒక్కడిని మారితే సమాజం మొత్తం మారదు కదా, అక్కడ చాలామంది ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి? ప్లీజ్ ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించు, తర్వాత సొసైటీ, దాని అంతా అదే మారుతుంది. ఎందుకంటే సొసైటీలో ఉన్నది ఎవరు? నీలాగా నాలాగా మనుషులే. నాకు నమ్మకం ఉంది మారుతారని, ఎందుకంటే ఈ జనరేషన్ ఎథిక్స్ని, లాజిక్ని నమ్ముతోంది. నువ్వు ఎందుకు దొంగతనం చేయట్లేదు? అక్కడ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, నువ్వు చేసినంత మాత్రమే పెద్దగా తేడా ఏముంది? నువ్వు ఎందుకు చేయట్లేదు మరి? ఎందుకు అంటే అది నీ ఎథిక్స్కి అగెయిన్స్ట్గా ఉంది కాబట్టి. అక్కడ దొంగతనం జరిగినా జరగకపోయినా నువ్వు దొంగతనం చెయ్యవు, ఎందుకంటే నీ విలువలకి అది అగెయిన్స్ట్ కాబట్టి. అగెయిన్స్ట్ అట్ ది సేమ్ టైం నువ్వు పక్కన వాళ్ళకి అదే చెప్తావు, ఖండిస్తావు ఎవరన్నా చేస్తే, నెక్స్ట్ జనరేషన్స్కి అదే చెప్తావు. మన ఆయన పని చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్లో ఉన్న జంతువులు కానీ మనుషులు కానీ ఏమైనా వాటి కళ్ళల్లో నుంచి, వాటి ఒంట్లో నుంచి, వాటి గుండెల వైపు నుంచి చూడగలిగితేనే వాటికి ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అప్పుడే మనకి తెలిసేది అది పర్సనల్ చాయిసా కాదా, ఇది న్యాయమా అన్యాయమా అనేది. దానికి తగ్గట్టు మనం డిసిషన్ తీసుకోవాలి.